హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథా శ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. ఈనాటి మన కథాకుసుమం కేఎల్ శైలజ గారు రాసిన మంచి మనస్సులు. నా మాటల్లో, పెళ్ళింట్లో మామిడాకులు, అరటి స్తంభాలు, మల్లెపూలు, బంతిపూల పరిమిళాలు ఇంకా వీడలేదు. కొత్త కోడలికి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేలు. కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య. నెలకి ఒక్కసారైనా తలకు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య, అంది అలివేలు. అలాగే అత్తయ్య గారు, అని తలూపింది రమ్య. ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవటంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మా, కారం దోశలా, అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరకు లాకుండా. అవును, నీకు ఇష్టం కదా, అందుకని చేశాం, అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి, అంది చెయ్యి అడ్డుపెడుతూ. అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది, అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు, కొడుకు, కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతపెట్టి లోపల పెట్టింది. సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు, వాము, ఉప్పు, మిక్సీ వేసి పొడిని కూరబెట్టి రెడీగా ఉంచింది. అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది, టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరొక్కరు ఎందుకు చేశారు అత్తయ్య గారు, అంది రమ్య నొచ్చుకుంటూ. అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి, పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి, అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్లుగా. బజ్జీలు బాగున్నాయమ్మా, అన్నాడు వంశీ. మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ, అలా చేస్తే కారం తగ్గుతుంది, ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చెయ్యి రమ్య, అంది రమ్యతో. అలాగేనండి, అంది రమ్య గబగబా తలూపుతూ. అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియపురాలను చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది. అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది. రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగల్చడం లేదు అలివేలు. కొడుకు, కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు. ఇదిగో రమ్య, నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను, నోట్బుక్స్ విడిగా సర్దాను, నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో, అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు. రమ్య ఎంఎస్ చేస్తోంది. అలివేలు మాటలు విని, నువ్వెందుకమ్మా సర్దటం, రమ్య సర్దుకుంటుందిలే, అన్నాడు వంశీ. పోనీలే వంశీ, కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా, అంది అలివేలు రూమ్లోంచి బయటకు వెళ్తూ. రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది, ఏమీ అనలేక. రమ్య, ఆ సిల్క్ డ్రెస్ను కింద పెట్టకు, సిల్క్ డ్రెస్ల పైన కాటన్ డ్రెస్లు పెడితే అన్నీ జారిపోతాయి, ముందు కాటన్ డ్రెస్లు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్లు పెడితే జారవు, అంది అలివేలు ఒకరోజు రమ్యతో కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే. చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే రమ్య. ఇంకో రోజు, రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ కుర్చీల్లో వేలాడుతూ ఉన్నాయి, అవన్నీ తీసి సర్ది పెట్టుకో, ఇంకో 10 నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కు వచ్చి చిమ్ముతుంది, అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక నిమిషం అలివేలును చూసి, అలాగే అత్తయ్య గారు, అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య. అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ, కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ, రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ, కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ, అలా చేయటం తన బాధ్యతగా భావించుకుని సంతోషపడుతూ ఉంది అలివేలు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ, బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ, అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది. కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవటానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాలు జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా, అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేలు. తనలాగా కాదు, కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు. రమ్య తన విసుకును బయటకు కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు, రమ్య పచ్చి కొబ్బరి చెప్పులు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు 1 గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది, అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ. మా పెళ్ళై 2 ఏళ్ళైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, కూరలు కడగటానికి సింక్ దగ్గరికి వెళుతూ, అంది రమ్య.
అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోయింది. కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది, చేష్టలు ఉడికినట్లు. నిజమే కదా, తానెందుకలా చేస్తుంది? తాను తప్పు చేస్తుందా? అడగందే చెప్పడం పొరపాటేనా? ఆ రోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కొనుక్కు రాలేదు. మనసు గతంలోకి తొంగిచూస్తోంది. అలివేలు పెద్దగా చదువుకోలేదు. అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అత్తింట్లో కూడా అంతే. అలివేలు తోడుకోడలు, అత్తగారికి మేనకోడలు. అందుకని తోడుకోడలకి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు. అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు, తలంచుకొని పనిచేస్తూ ఉండేది. అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది. అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది. చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలకి ఇస్తూ ఉండేది అత్తగారు. అలివేలు చూసి చూడనట్లుండేది. అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినటమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు. పల్లెటూరు నుంచి వచ్చిన తోడుకోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది. అలివేలకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినటం ఇబ్బందిగా ఉండేది. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే, నెయ్యంట ఆ లోపల గూట్లో ఉంది, తీసి వెయ్యమ్మా చిన్నకోడలకి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో. అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది. ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అడిగేవారు కాదు. అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు. అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికి ఏమీ చెప్పేది కాదు. కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలకి రహస్యంగా చెప్తూ ఉండే అత్తగారు. పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ, అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది. అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది. ఇవేమీ తెలియక అత్తగారు తన్నెందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది. తాను మేనకోడలు కాకపోవటం తన పొరపాట అనుకుంటూ ఉండేది. అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలనే ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలిగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని, అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని, సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది. అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవటం మొదలుపెట్టింది. కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది. అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు 3 గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే, అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య, 1 గంటకి రావాల్సింది కదా అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది. రమ్య తనను ఎదిరించి మాట్లాడింది, రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు ఆలోచించనే లేదు. ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది. మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు. అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది. తను గబగబా పనిచేసేస్తుంది. అయ్యో రమ్య, పైజామాకు ఇస్త్రీ లేదు, ఉండు 5 నిమిషాల్లో ఇస్త్రీ చేసేస్తాను అంటూ స్నానానికి వెళ్ళటానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది. రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పళ్ళు లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉంది అలివేలు. రమ్య ఒక్కరోజు తింటుంది, ఒక్కరోజు వెనక తెచ్చేస్తుంది. అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ. రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది. ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు. ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందనిపించింది. పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది అని బాధపడింది ఉమ. అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకెళ్ళిన తర్వాత అలివేలుతో, అలివేలు ఈ విషయం తెలుసా, అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబయల్లో 7 ఎకరాల్లో తిమ్మమ్మ మర్రిమాను ఉందట, అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమ. అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు. మళ్ళీ కొద్దిసేపటికి, అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమ. అలివేలు చిన్నగా నవ్వింది, కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే
తన కోడలు ఏ ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తూ ఉండేది. ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తుంది. అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే ఉమకు తెలుసు. వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు. వియపురాల్ని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ. ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది. అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ. నువ్వు చక్కగా చూసుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా? ఉమా మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళనీళ్ళు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు. నువ్వేమీ చెప్పద్దు కానీ రమ్యకు ఇష్టముందా లేదా అని గమనించుకొని చేసుకో. లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరంట. అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. వాళ్లకు ఏదైనా అవసరమై అడిగితే కాదనకుండా చెప్పు, అంతవరకు చాలు కదా. వాళ్లను ఇబ్బంది పెట్టకు. అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ. అవును, అలాగే చెయ్యాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు. ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో, రమ్య, అలివేలు నువ్వు అడిగినా అడగకున్నా నువ్వు విన్నా వెనకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమ. రమ్య ఒక్క నిమిషం ఉమా వైపు చూసి చిన్నగా నవ్వింది, కానీ ఏమీ చెప్పలేదు. రమ్య, అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ కలకలా మాట్లాడుతూ తిరిగేది. కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ, మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలకే చెప్తూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది. అందుకే అలివేలు తన కోడలకి తాను పడ్డ కష్టాలు రాకూడదని, నిన్ను ఒక స్నేహితురాలకు చూసుకోవాలని, నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు. తాను చేయకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చేయటం వల్ల తనను అలసుగా చూస్తున్నారని కానీ, నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవటం లేదు. నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలును నిర్లక్ష్యం చేయకు. అదెవ్వరికీ చెప్పుకోదు, మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమ. ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది. సారీ అత్తయ్య, మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను, కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవటానికి అనుకోలేదు. మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా, ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని. ఎంత బాధపడ్డారో కదా. మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది. ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను, మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చెయ్యి మీద చెయ్యి వేసింది రమ్య. సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు, అయ్యో ఒక గడ్డ చెడిపోయిందే ఇందులో, రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏవైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసేసింది. అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య, అవునత్తయ్య చెడు వాసన వస్తే గానీ మనం కనుక్కోలేకపోతున్నాం, మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది, ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తానులేండి అంది అలివేలు వైపు చూస్తూ. రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది, తరువాత సంతోషపడింది. రమ్య కలుపుకూలుగా మాట్లాడటం చూసి, ఇదంతా చూస్తున్న ఉమా అమ్మయ్యా వీళ్ళ మంచి మనస్సుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనస్సుతో. ఈ మంచి మనసుల కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మన కథా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగింపులో తప్పకుండా మీరు కూడా భాగమవ్వాలండి. సో దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కథలు ఇప్పటి వరకు విన్నవారు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. ఇట్లు మీ లక్ష్మి.